మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆ పదవి అంటే అందరికీ మక్కువ ఎక్కువే. రాష్ట్రంలో సీఎం పీఠం ఎక్కిన రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి వరకు అంతా అక్కడ గెలిచిన వారే. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పొందామని బాధపడేవారికి ఇంకో లడ్డు కావాలా నాయన అంటూ ఆ ఎన్నిక ఊరిస్తుండగా, ఇప్పుడు ఆస్థానంలో పోటీ మాత్రం మామూలుగా లేదు. కేవలం ఆ పేరున్న నియోజకవర్గంలో గెలుపు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మహామహానేతలు పోటీ పడగా, ఇప్పుడు ఆ పార్లమెంటు స్థానం కోసం పోటీ పడేందుకు నేతలు కద్దరుబట్టలను సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ పార్టీ ఫుల్ ఫామ్లో పదుల సంఖ్యలో ఆశావాహులు ఆ స్థానం కోసం పోటీకి సాగింటుంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్లో మాత్రం ఒకటి రెండు అంటూ పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పొందిన వారితో మొదలుకొని సీనియర్గా ఉన్న నేతలు, పార్టీ అంటుపెట్టుకుని ఉన్న లీడర్లతో మొదలుకొని పదవులు అనుభవిస్తున్న నాయకుల వరకు ఇప్పుడు అందరి చూపు ఆ పార్లమెంటు స్థానంపైనే ఉండగా, ఆ సీటు చాలా హాట్ గురు అంటూ రాజకీయాలను మరింతగా వేడెక్కిస్తుంది. ఇంతకు ఆ స్థానం ఏంటి? ఎంతమంది పోటీలో ఉండాలనుకుంటున్నారు? అంత హాట్ సీటుగా ఆ ప్రాంతం మారడానికి కారణం ఏమిటి? వాచ్ ఫోకస్ ఆ సీట్ చాలా హాట్ గురు నేటి ప్రత్యేక కథనంలో. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆ పార్లమెంట్ సీటు చాలా ఖరీదైన సీటుగా మారిపోయింది. పార్టీ అధినేతల నుంచి మొదలుకొని పలు పార్టీల ఆశావాహులు అక్కడ పోటీ చేయడానికి తామున్నామంటూ పార్టీ పెద్దల వద్ద విన్నపాలు అందజేస్తున్నారు. అధిష్టాన పెద్దలను కూడా అక్కడి నుంచి పోటీ చేయించడానికి పలు పార్టీలు ఆలోచన చేస్తుండగా, ప్రస్తుతం ఈ విషయం మాత్రం అంతర్గతంగానే చర్చలు నడుస్తున్నాయి. మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ఆ పేరు ఉన్నందున ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలుపొందడానికి కష్టపడ్డారన్న వినికిడి కాగా, ఇప్పుడు అదే నియోజకవర్గం పేరుతో ఉన్న ఆ పార్లమెంటులో పోటీకి వందల కోట్ల పైమాటే అన్న ప్రచారం సాగుతుంది. ఇక ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, మీరు అనుకున్నది, మేము చెప్పాలనుకున్నది మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం గురించి. ప్రస్తుతం ఈ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి స్థానాన్ని సైతం పొందగా, అనంతరం పోటీ చేసిన మల్లారెడ్డి మంత్రిగా అదృష్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అందుకోగా, ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం పదవిని సైతం అందుకున్నారు. ఇక్కడ పోటీ చేసి గెలిచిన వారి దశ తిరిగిపోతుంది అని చెప్పడానికి అనంతరం వారు అనుభవించిన పోస్టులే ఒక నిదర్శనంగా మారింది. ప్రస్తుతం ఈ స్థానం కోసం గతనాటి ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం దృష్టి పెట్టారు. ఇప్పటికే పలుమార్లు తనకు అవకాశం ఇస్తే పోటీ చేస్తానంటూ బహిర్గతంగానే ఒప్పుకోగా, గతంలో పోటీ చేయాలని సిద్ధమైన మర్రి రాజశేఖర రెడ్డి అందివచ్చిన అదృష్టంతో ఇక మల్కాజ్గిరి ఎమ్మెల్యేకు పరిమితమయ్యారు. ఈ తరుణంలో అల్లుడి అడ్డు తొలగిపోవడంతో ఇక వీలైతే తనకు, లేకపోతే తన కుమారుడికి, అది కూడా వీలు కాకపోతే తన గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన తన కొడుకులైనా సరే అన్నట్లుగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నట్లు ప్రచారం కూడా సాగుతుంది. వీరు కాకుండా మాజీ మంత్రి తలసాని తనయుడు సాయి కిరణ్ యాదవ్ కూడా సికింద్రాబాద్ కన్నా మల్కాజ్గిరినే మిన్నా అన్నట్లుగా ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతుండగా, అవకాశం ఇస్తే బరిలో దిగేందుకు సిద్ధమన్నట్లుగా సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. వీరు కాకుండా కొత్తగా మరెవరైనా వచ్చినా ఆశ్చర్యపోయేది ఏమీ లేకపోగా, మరి గులాబీ రథసారథులు ఎవరికి కేటాయిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. అసలు సమయంలో రేవంత్ రెడ్డికి బ్యాక్ బోన్ గా నిలిచిన ఆయనను నిలబెట్టింది మల్కాజ్గిరి పార్లమెంట్. సొంత ప్రాంతంలో ఓటమి పాలైన తరుణంలో ప్రశ్నించే గొంతుక అంటూ వచ్చిన రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజానీకం పట్టం కట్టగా, ఎంపీగా గెలిచిన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని సైతం రేవంత్ రెడ్డి అందుకున్నారు. ఎమ్మెల్యే గెలిచి సీఎంగా బాధ్యతలు అందుకున్న తరుణంలో మల్కాజ్గిరి ప్రాంతం తనను గెలిపించి ఇంతటి వారు చేశారని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపగా, ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో ప్రస్తుత పదవి ఖాళీగానే ఉంది. స్థానంలో పార్టీ రథసారథులు సైతం పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతుండగా, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే సర్వే సత్యనారాయణ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలో పోటీ చేసిన మైనపల్లి ప్రస్తుతం సైలెంట్ గా ఉండడంతో ఆయన పోటీ చేసే అవకాశాలు లేనట్లుగా తెలుస్తుండగా, ఎమ్మెల్సీతో మంత్రి కావడం మినహా ఎంపీపై మాత్రం ఆయన దృష్టి పెట్టడం లేదన్న ప్రచారం సాగుతుంది. ఒక్కరిద్దరు పేర్లు మాత్రమే ఇక్కడ వినిపిస్తుండగా, వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండడంతో అంతగా ఆసక్తి ఎవరూ చూపడం లేదు. ఎక్కడా లేని పోటీ బీజేపీలో మాత్రం ఈ స్థానం కోసం భారీగానే ఉంది. 10కి ఎక్కువగా 20కి తక్కువ అన్నట్లుగా ఆశావాహులు తమకంటే తమకు అవకాశం ఇవ్వాలని ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలతో పాటు సీనియర్లు, పలుచోట్ల ఓటమి పాలైన నేతలు, సీటు ఆశించి భంగపడ్డ ఆశావాహులు, ఇలా అందరి చూపు ఈ స్థానంపైనే ఉండగా, మాకంటే మాకు కావాలంటూ బ్యానర్ల మీద తమ ఆశను తెలియజేస్తూ పార్టీ పెద్దలు వెళ్లే దారులు వారికి తెలిసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి తమకే అవకాశం అన్న ధీమాలో పరులు ఉండగా, పల్లవి గ్రూప్స్ చైర్మన్ మల్క కొమరయ్య తనకు విద్యాసంస్థల ద్వారా యువత బలం ఉందని, గతనాటి సీన్ రిపీట్ అవుతుందని, తనకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలకు తెలియజేస్తున్నారు.
నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సైతం ఈసారి తప్పక తనదే సీటు అని, మల్కాజ్గిరి పార్లమెంటుపై తనకు ఉన్న పట్టుతో తన వైపే పార్టీ పెద్దలు ఆలోచన చేస్తారని భావిస్తుండగా, మాజీ మంత్రి ఈటల, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకుడు మురళీధర్, విజయ్, సురనా, హరీష్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉండగా, అందరి చూపు మాత్రం మల్కాజ్గిరి స్థానంపైనే ఉంది. ఓడిపోయిన నేతల నుంచి మొదలుకొని గెలిచిన నేతల వరకు, సీనియర్ నేతల నుంచి మొదలుకొని జూనియర్ నేతల వరకు, అధిష్టాన పెద్దల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరి చూపు మల్కాజ్గిరి పార్లమెంటు వైపే ఉండగా, గతంలో టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్, మరి ఇప్పుడు ఎవరికి ఛాయిస్ వస్తుందంటూ ఆ పార్టీ వైపే అంతా చూస్తుండటంతో అక్కడ పోటీకి అందరూ సై అంటూ క్యూ కడుతున్నారు. మరి అధిష్టాన పెద్దలు వారిని బరిలోకి దింపుతారా, లేదా ఆ సీట్లో మేము ఉన్నామంటూ పోటీకి వస్తారా అన్నది ప్రశ్నగానే ఉండగా, ఈ సీటు మాత్రం చాలా హాట్ గురు అంటూ ప్రచారం జోరుగా సాగుతున్న వేళ, మిగతా పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తుంటే కాసయ్య నేతలు మాత్రం మాకంటే మాకంటూ పోటీ పడడం విశేషం. కండలు తిరిగిన బాటి చూపుకు గంభీరంగా కనిపించినా అందరినీ పలకరిస్తూ మంచితనంగా సాగే తత్వం అతనిదే. ఎన్నో ఆశలతో జీవితాన్ని ప్రారంభించిన ఆ బాడీ బిల్డర్, ఆశలు తీరకముందే రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని కాటేసింది. మూడు పుల్ల బంధం ముగిసిపోగా అల్లారు ముద్దుగా కూతుర్ని దగ్గరికి తీసుకున్న ఆ చేతులు కట్టివేయబడగా కనిపించిన తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చింది. అందరితో కలుపుగోలుగా ఉంటూ నిత్యం పలకరించే ఆ గొంతుక మూగబోగా కడసారి వీట్కోలుకు ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో వేలాదిగా తరలివచ్చారు ఆయన శ్రేయోభిలాషులు. కంటోన్మెంట్ 3rd వార్డ్ సిక్ విలేజ్ ప్రాంతంలోని గాంధీనగర్లో తన సతీమణితో కలిసి తారకరామ్ నివాసం ఉంటున్నారు. ఆయనకు ఓ కూతురు. 2 ఏళ్ల క్రితం తారకరామ్ వివాహం జరగగా మారాపూర్ నోవెటల్ హోటల్లో బౌన్సర్గా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి విధులు నిర్వహించిన అనంతరం ఉదయం మరో మిత్రుడు రాజుతో కలిసి ఇంటికి ప్రయాణమయ్యాడు. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద గల మూల మలుపులో మృత్యువు కారు రూపంలో వచ్చి వేగంగా తారకరామ్ ప్రయాణం చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి మెరుపు వేగంతో వెళ్లిపోయింది. సుమారు 100 కిలోమీటర్ల వేగంతో కారు ఢీకొట్టడంతో ఇద్దరు ఎగిరి రోడ్డుపై పడిపోయారు. వెంటనే విషయం గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించి వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ అనుకోని రీతిలో తారకరామ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించగా ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబీకులతో పాటు ఆయన తోటి నేతలు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. సీసీ వీడియోల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. రాత్రి సమయంలో ధర్నా అనంతరం మృతదేహంతో గాంధీనగర్ చేరుకోగా ఆ ప్రాంతం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. నిత్యం అందరితో కలుపుగోలుగా ఉండే తారకరామ్ ఇక లేడన్న వార్త అందరూ తట్టుకోలేకపోగా నగరంలో ఉన్న బౌన్సర్లతో పాటు ఆయన శ్రేయభిలాషులు చివరి చూపు కోసం భారీగా తరలివచ్చారు. చిన్నారి కూతురితో పాటు ఆయన సతీమణి కుటుంబాలను ఓదార్చడం ఎవరితరం కాకపోగా, వారిని ఓదార్చి నిరుపేద కుటుంబానికి చెందిన తారకరామ్ తమతో ఉన్న నాటి రోజులను గుర్తు చేసుకుంటూ సంపశంకర్తో పాటు పలువురు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. చివరి చూపు కోసం వందలాదిగా ఆయన స్నేహితులు తరలిరాగా కడచూపు చూసుకుని అంతిమ యాత్రలో పాల్గొని దహన సంస్కారాలు నిర్వహించారు. నిరుపేద కుటుంబానికి చెందిన తారకరామ్ తన ఇంటిల్లిపాదికి ఆధారంగా నిలవడంతో పాటు అల్లారి ముద్దుగా తన చిన్నారతో ఆడుతూ పాడుతూ గడిపిన క్షణాలు చూసుకుని పలువురు కంటతడిపెట్టగా, యమపాసంగా మారి తారకరామ్ ప్రాణాలు తీసిన కారు సీసీ వీడియోలు చూసి ఇంతటి వేగమా అంటూ అందరూ ఆశ్చర్యపోతుండగా, ఆయన లేని లోటు తీర్చలేందంటూ తెలియజేశారు పలువురు శ్రేయభిలాషులు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖాల్లో చిరునవ్వులు. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కార్డు మెడలో ధరించి 10 సంవత్సరాల తర్వాత బహిరంగ సభలో పాల్గొన్న పార్టీ నాయకుల ఆనందం అంతా ఇంత కాదు. నేతల ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అభ్యర్థులను గెలిపించుకునేందుకు రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న నాయకులు మరింత ఉత్సాహాన్నిచ్చింది. రానున్న పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కేబినెట్ మంత్రులతో పాటు ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందేందుకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లుగానే కేంద్రంలో సైతం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలుచుకోవటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని అగ్ర నాయకులు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.
उन्होंने सारे देश में भारत छोड़ो न्याय यात्रा कर रहे हैं, उसके लिए हम सभी को साथ देना चाहिए। हम उनके साथ जुड़े हैं, मैं खुद दो तीन जगह जाके आया हूँ और वैसा ही ఎల్బీ స్టేడియంలో జరిగిన సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లి బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం విజయవంతం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో స్టేడియంకు చేరుకుని నేతల ప్రసంగాలు ఆసక్తిగా విన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయటం పెట్టుకున్నట్టుగా నేతలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉన్న వార్డుల వారీగా సీనియర్ నాయకులు కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. కంటోన్మెంట్ 5వ వార్డు నుండి సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ ఆధ్వర్యంలో ఆయన టీం సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. 3వ వార్డులో మరో సీనియర్ నాయకుడు జమీల్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. మౌండ డివిజన్తో పాటు వార్డుల వారీగా ఏజెంట్లు తరలివెళ్లి పార్టీ పెద్దలను కలుస్తూ ఫోటోలు దిగుతూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. అష్రఫ్, శ్రీను, ఉత్తరయ్య, అఫ్జల్, జహంగీర్, యాదగిరి, రాజేశ్వర్, సాయి, ప్రదీప్, యూసుఫ్, విజయ్, సంజీవరావు, నాగిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. कमजोर लोगों के लिए है, किसानों के लिए है, इसीलिए वो हिम्मत से आगे बढ़ रहे हैं। राहुल गांधी गारु धैर्य तो साहसों तो చాలా కష్టపడుతున్నారు. విద్యుత్ వినియోగదారులతో సబ్ స్టేషన్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకుని సమస్యలను అధికారులకు వివరించి తమ సమస్యలు పరిష్కరించినట్టు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు మంచి స్పందన లభించింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారడుపల్లి సబ్స్టేషన్ కార్యాలయం వద్ద గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. డివిజన్ పరిధిలో ఉన్న వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పలు వినతులను విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు, సామాజిక కార్యకర్తలు కార్యక్రమంపై అవగాహన కల్పించి సమస్యలు పరిష్కరించుకునేందుకు కృషి చేశారు. క్యాంపుకు చైర్పర్సన్ లలిత, ఫైనాన్స్ మెంబర్ శోభ, ఏడీ విజయకుమార్తో పాటు డివిజన్ల వారీగా ఏఈలు, విద్యుశాఖ సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకుని పలు విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కంటోన్మెంట్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నేరుగా ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి వెనువెంటనే సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ క్యాంపు ఎంతగానో ఉపయోగపడింది. కంటోన్మెంట్కు చెందిన నాయకులు సైతం తమ పరిధిలో ఉన్న సమస్యలను ఫిర్యాదుదారులతో కలిసి వచ్చి అధికారులకు వివరించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేశారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ మారడుపల్లిలో జరిగిన క్యాంపులో పాల్గొని 2వ వార్డుకు చెందిన పలు సమస్యలను అధికారులకు వివరించారు. శిథిలావస్థలో ఉన్న విద్యుత్ పోల్స్ను తొలగించాలని, గన్ బజార్లో ట్రాన్స్ఫార్మర్ను మరో చోటికి మార్చాలని, 105 గల్లీ, ఉషా గౌడన్, శ్రీలంక బస్తీ, హనుమాన్ టెంపుల్, ఇలాహీ మసీద్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ వైర్లు, శిథిలావస్థకు చేరిన విద్యుత్ పోల్సు తదితర సమస్యలను అధికారులకు వివరించారు. వెనువెంటనే అధికారులకు సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తుండటం పట్ల టిఎన్ శ్రీనివాస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్, శ్యామరెడ్డి, కుమార్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా మారడుపల్లి సబ్స్టేషన్ వద్ద నిర్వహించిన క్యాంపు కార్యాలయంలో పాల్గొన్నారు. 5వ వార్డులో పలు చోట్ల నెలకొన్న సమస్యలను అధికారులకు వివరించారు. చాలా ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ వైర్లకు ఆటంకంగా మారాయని, దీంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుందని అధికారుల దృష్టికి సతీష్ కుమార్ గుప్తా తీసుకెళ్లారు. వార్డు పరిధిలో కొన్ని చోట్ల విద్యుత్ పోల్స్ ధ్వంసమయ్యాయని వివరించారు. అధికారులు సానుకూలంగా స్పందించడం పట్ల సతీష్ కుమార్ గుప్తా వారికి కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సరంలో ఒకసారి ఏర్పాటు చేసే క్యాంపును సద్వినియోగం చేసుకోవడం జరిగిందని సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. కంటోన్మెంట్కు చెందిన పలువురు పలు సమస్యలను అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. కంటోన్మెంట్ 1వ వార్డు బాపూజీ నగర్లోని దేవి నల్లకొచ్చమ్మ ఆలయంలో గురువారం బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్ ముద్రాజ్ జంపనను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అజిత్ రామారావు, శ్రీకాంత్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఆ అధ్యక్షుడు లుక్ మార్చారు. ఎప్పుడు తెల్లటి కద్దరితో మెరిసిపోయే ఆ మంత్రివర్యులు నేడు సివిల్ డ్రెస్ లో పోషగా కనిపించడంతో పాటు యువతులతో కలిసి సెల్ఫీలు దిగుతూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్నారు. నమో మంత్రంతో యువ ఓటర్లలో కొత్త జోషును నింపడంతో పాటు రాములవారి ప్రాణ ప్రతిష్టతో భారతదేశానికి కొత్త వెలుగు అందించిన ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ ను అందరికీ తెలియజెప్పుతూ యువతరం ఓటర్ సినిమాను చూపించారు. ఏంటి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ఫోటోలు దిగడానికి ఇంతమంది యువతులు పోటీ పడుతున్నారా అనుకుంటున్నారా? पहले की सरकारों में असंभव से लगते थे,
हमारी सरकार ने आप सभी युवाओं के लिए ड्रोन से लेकर स्पेस सेक्टर तक को खोल दिया है। జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బేగంపేట ఉమెన్స్ కాలేజీలో యువ ఓటర్ సమ్మేళనం నిర్వహించారు. నూతన ఓటర్లను ఉత్తేజపరిచేందుకు నమో నవమద్దాత సమ్మేళన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశాన్ని తెలియజేయగా, ఆయన సందేశాన్ని విద్యార్థులందరూ తెలియజేసేందుకు భారీ స్క్రీన్ ద్వారా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఓ చిన్నపాటి థియేటర్ను తలపించేలా సెట్టింగ్లతో పాటు సినిమాను తలపించే సౌండ్ సిస్టంతో సర్వం సిద్ధం చేయగా, ముందుగా కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన స్పీచ్తో అందరినీ ఆకర్షించారు. ఓటు విలువను తెలియజేయడంతో పాటు సొంత స్వార్థం కోసం ఓటును వినియోగించవద్దని, కేవలం దేశ భవిష్యత్తు కోసం మీ విలువైన ఓటుతో తీర్పునివ్వాలంటూ నూతన ఓటర్లకు ఓటుపై తన సందేశాన్ని అందించారు. ఎప్పుడు కూడా మన స్వార్థం కోసం ఓటేది, స్వార్థం అంటే సమాజం, స్వార్థం అంటే కంట్రీ, దానికోసం ఉండాలి. సమాజం యొక్క స్వార్థం కోసము, దేశం యొక్క స్వార్థం కోసం ఓటేయాలి తప్ప మన వ్యక్తిగత స్వార్థం కోసం ఓటేది. ప్రధాని స్పీచ్ ప్రారంభం కాగానే ఇక విద్యార్థినులంతా చప్పట్లతో స్వాగతించగా, దేశవ్యాప్తంగా 5000కు పైగా సెంటర్లలో ఒకే మారు ఈ లైవ్ వీక్షణ జరిగింది. లక్షలాది మంది కొత్త ఓటర్లకు తన సందేశాన్ని ప్రధాని అందించగా, నరేంద్ర మోదీ ఊరికే విదేశీలతో చేయి కలపరని, ఆ చేయి కలుపుతున్నారంటే దాని వెనుక కోటాను కోట్ల ప్రజానీకం తోడు ఉన్నారని వారికి తెలుసని తెలియజేయడంతో పాటు, మీ ఒక్క ఓటుతో ఇన్ని విజయాలు సాధించవచ్చో మీకు తెలుసా అంటూ వివరించారు. అంతటి గొప్పతనం ఓటు హక్కు ఉందని, అలాంటి ఓటు హక్కుతో గెలిచిన గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినా తమ ప్రభుత్వం మాత్రం నేటి అభివృద్ధికి అన్నింటా కారణమైందంటూ వివరించారు. दुनिया में भारत के साथ और बढ़ाएगा, इसलिए आपके एक वोट में बहुत बड़ी ताकत है। బేగంపేట ఉమెన్స్ కాలేజ్ లో జరిగిన సమావేశానికి నేడు లుక్ మార్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనగా, కలర్ఫుల్ డ్రెస్ లో అందరిని పలకరిస్తూ ఓటర్ సమ్మేళనానికి ఆహ్వానం పలకగా, కిషన్ రెడ్డితో కలిసి ఫోటోలు దిగేందుకు యువతులు పోటీ పడుతుంటే వారి సెల్ ఫోన్ తీసుకుని సెల్ఫీలు తీస్తూ కొత్త ఓటర్లకు తన సందేశాన్ని కిషన్ రెడ్డి అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని నూతన ఓటర్లు ఆసక్తిగా తిలకించారు. భారతదేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని, మంచి నాయకులను ఎన్నుకుంటే భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని యువత శక్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో వివరించారు. జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని నమో నవమాతా దాత సమ్మేళనంలో ప్రధానమంత్రి వర్చువల్ గా తన సందేశం అందించారు. మారేడుపల్లి కస్తూర్బా గాంధీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా పలు కళాశాలల్లో అంతర్జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం వీక్షించేలా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వికసిత్ భారత్ నిర్మించుకోవడానికి యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కస్తూర్బా గాంధీ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజశ్రీ, ఎన్సీసీ ఆఫీసర్ జయశ్రీ, బీజేపీ నాయకులు వీరవర్ధన్, సతీష్, విజయానంద్, కనకరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. పౌర్ణమి రోజు కొరకు ఆ నాయకుడు ఎదురు చూస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు వందలాది మందికి తన చేతుల మీదుగా అన్నప్రసాదం అందచేసి వారిలో ఆనందం చూస్తూ ఉంటారు. కంటోన్మెంట్ 8వ వార్డుకు చెందిన నరసింహన్ కన్నన్ ప్రతి పౌర్ణమి రోజు బొల్లారంలో భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదట కొద్ది మందితో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేడు వేలాది మందికి అన్నదానాన్ని అందిస్తూ వారి దీవెనలను నరసింహన్ కన్నన్ పొందుతున్నారు. గురువారం భూలక్ష్మమ్మ దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను నరసింహన్ కన్నన్ అరవిందులు నిర్వహించారు. అనంతరం ఇరువురు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత సంవత్సర కాలంగా వేలాది మందికి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం తమ అదృష్టమని సీనియర్ నాయకుడు అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జయంతి, ఉదయని, విజయలక్ష్మి, సులోచన, లత, తులసి, అరుణ, ప్రగతి, పద్మ, చంద్రకళ, పూర్ణచందర్, నిఖిల్, బాలరాజ్, శశికాంత్, దత్తు, అరుణ్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ఆ కాలనీలో మ్యాన్ హోల్స్ మాయమవుతున్నాయి. తమ ఇండ్లలో ఉన్న ఇనుప మ్యాన్ హోల్స్ కనిపించకుండా పోతుండటంతో కాలనీ వాసులు అయోమయానికి గురవుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో మ్యాన్ హోల్స్ మాయమవుతుండటంతో కాలనీ వాసులంతా గగ్గోలు పెట్టారు. కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన కాలనీ వాసులు ఆ దొంగ చేసిన పనిని చూసి ఆశ్చర్యపోయారు. దొంగలకు భయపడి అధికారులు సిమెంట్తో తయారు చేసిన మ్యాన్ హోల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్స్ మూతలు భద్రంగా ఉన్నాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో మరింత గట్టిగా ఉండాలనుకుని ఇనుముతో తయారు చేసిన మ్యాన్ హోల్స్ మూతలు ఏర్పాటు చేసుకున్న వారికి దొంగలు షాక్ ఇస్తున్నారు. ఇండ్లలోకి చొరబడి ఇనుప మ్యాన్ హోల్స్ మూతలను చోరీ చేస్తున్నారు. తమ ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పుకోలేని పరిస్థితి ఇంటి యజమానులది. 1000-2000 రూపాయల విలువైన మ్యాన్ హోల్స్ గురించి పోలీసులకు సైతం ఫిర్యాదు చేయలేని పరిస్థితి వారిది.
కంటోన్మెంట్ 5వ వార్డులోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాసవి నగర్ లో గడిచిన 3 రోజుల్లో ఇంటి లోపల ఆవరణలో ఉన్న మ్యాన్ హోల్స్ మూతలు కనిపించకుండా పోవడంతో ఇంటి యజమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వరుసగా పలు ఇండ్లలో మ్యాన్ హోల్స్ మూతలు కనిపించకుండా పోవడంతో కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ దొంగ యథేచ్ఛగా ఇంటి గేటు తీసుకుని లోపలికి ప్రవేశించి ఇనుప మ్యాన్ హోల్స్ మూతలను తస్కరించడాన్ని స్థానికులు గమనించారు. గురువారం ఉదయం కార్ఖానా ఆల్వత్తా హోటల్ వద్ద ఇన్ఫ మ్యాన్ హోల్ మూతతో వెళ్తున్న వ్యక్తిని స్థానికులు అనుమానించి పట్టుకున్నారు. పూర్తిగా మద్యమత్తులు ఉన్న ఆ దొంగ వరుసగా చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్పడంతో కార్ఖానా పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఫుల్ గా మద్యం సేవించి ఉన్న సదరు దొంగ వాసవి నగర వాసులను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఎంతకు పోలీసులు రాకపోవడంతో చేసేది లేక తమకెందుకులే ఈ బాధ అనుకుని దొంగను వదిలేశారు. కాలనీవాసులు పోలీసులకు కష్టం లేకుండా దొంగను పట్టుకున్నా సమయానికి పోలీసులు రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక దొంగను స్థానికులు వదిలేశారు. మరి ఆ దొంగ అంతటితో ఆ కాలనీని వదిలేస్తారా లేక మరలా అదే కాలనీలో ప్రతాపం చూపిస్తారా అన్న ఆందోళనలో కాలనీవాసులున్నారు. మద్యానికి బానిసైన దొంగలు ఇండ్లలోకి చొరబడుతూ ఇనుప మ్యాన్ హోల్స్ మూతలను దొంగలిస్తూ వచ్చిన డబ్బులతో మద్యం సేవిస్తుండడం రోజువారీ దినచర్యగా ఆ దొంగకు మారింది. అధికారికంగా ఫిర్యాదులు అందితేనే పోలీసులు యాక్షన్ ప్లాన్ మొదలు పెడతారో లేక చిన్న దొంగే కదా అని వదిలేస్తారో వేచి చూడాలి. సమస్య ఉందని తెలిస్తే చాలు, అధికారులను పిలిపించి వెనువెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పెట్టుకున్నారు. రోజువారీ పర్యటనలు నిర్వహించడంతో పాటు డివిజన్ల వారీగా తన దృష్టికొచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తూ ప్రత్యేకతను తలసాని శ్రీనివాస్ యాదవ్ చాటుకుంటున్నారు. గురువారం అమీర్పేట్ డివిజన్లో పలు శాఖల అధికారులతో ఆయన కలిసి పర్యటించారు. కనకదుర్గమ్మ దేవాలయం నుండి గురుద్వార్ వరకు నడుచుకుంటూ వెళ్లి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటోందని, రోడ్లపై తోపుడు బండ్లు ఎక్కడ పడితే అక్కడ నిలుపుతూ ఉండటంతో పలు సమస్యలు నెలకొన్నాయని పలువురు తలసాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఆటంకాలు తలెత్తకుండా క్రమ పద్ధతిలో వ్యాపారాలు కొనసాగించాలన్నారు. ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్థానికంగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి, అమీర్పేట్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్నిత్ సింగ్, అశోక్ పురోహిత్, ఉత్తమ్ రాజ్, బీఆర్ఎస్ నాయకులు హనుమంతరావు, సంతోష్, అశోక్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సురేందర్, గోపిలాల్, లక్ష్మి, లలిత తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ పరిశీలించారు. ఈస్ట్ మారేడుపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. గురువారం ఏఈ రవీందర్ తో కలిసి సీసీ రోడ్డు పనులు పరిశీలించారు. నాణ్యతతో పనులు నిర్వహించాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు, నార్త్ జోన్ పోలీస్ అధికారుల తీరుపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరశురాం అసహనం వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిర చరిత్రను తెలిపేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అధికార యంత్రాంగం నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని పరశురాం ఖండించారు. కంటోన్మెంట్ లో అధికార యంత్రాంగం అత్యుత్సాహంతో ఫ్లెక్సీలు తొలగించారని పరశురాం ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఫ్లెక్సీలు అలానే ఉన్నాయని, కంటోన్మెంట్ లో మాత్రం అధికార యంత్రాంగం నిరంకుశంగా వ్యవహరించారని అధికారుల తీరుపై బోర్డు సీఈఓ, నార్త్ జోన్ డీసీపీ, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణలకు ఫిర్యాదు చేసినట్లు పరశురాం తెలిపారు. అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆన్లైన్ లో ఈ చావిడికి ఫిర్యాదు చేస్తే చాలు, సమస్య పరిష్కారానికి అధికారులు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. నాయకులు సైతం ఈ చావిడిని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటూ సమస్యలు పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్, పద్మజా కాలనీ, వాసవి కాలనీ, కాకగూడ గడ్డమీద బస్తీ తదితర ప్రాంతాల్లో వీధి దీపాలు మరమ్మతులకొచ్చాయి. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ సంబంధిత సమస్యను ఈ చావిడి ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో బోర్డు సిబ్బంది గురువారం వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దాల నరసింహ పరిశీలించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.